మునులు అర్ధ కేజీ తీసుకున్నానండి. ఉడకబెట్టి సన్న కట్ చేసి పెట్టుకున్నాను. ఆలు దాంట్లోకి మెంతాకండి, టమాటా, కొత్తిమీర, ఇవన్నీ వేసాను. మెంతాకు వేస్ట్ చేస్తానండి. ఇప్పుడు ఉల్లిగడ్డ వేస్తున్నాను. స్టవ్ వెలిగించి నూనె వేసుకున్నాను. ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ అండి. కరివేపాకు, కొద్దిగా ఆవాలండి, బాగా వేగాలండి. కాలిపు వేగిన తర్వాత గ్రేవీ వచ్చేటట్టు, వచ్చేటట్లు చేస్తానండి. ఇక్కడ మెంతాకు వేసి కూర చాలా బాగుంటుంది. ఆలు కూర ఏమిటే కన్నా తినొచ్చు మనం. చపాతి తినొచ్చు, కలర్ రైస్ తినొచ్చు, వెజిటబుల్ రైస్కి బాగుంటుంది, అన్నిటికీ బాగుంటుంది అండి. మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుందామండి. కొద్దిగా వేస్తున్నాను. ఇంట్లోనే దంచినదండి అల్లము వెల్లుల్లి. ఇది పచ్చి వాసన పోయే వరకు కొద్దిగా వేపుదాము నూనెలో. పచ్చి వాసన పోయిన తర్వాత టమాటాలు అండి, ఒక 3 కట్ చేసి పెట్టుకున్నాను. టమాటాలు వేస్తున్నాను. టమాటా మెత్తపడాలండి. అంత ఇప్పుడు మెంతాకు వేస్తున్నాను. టమాటాతో పాటు మెంతాకు ఉడుకుతుంది. ఒక 5 నిమిషాలు మూత పెడదామండి. టమాటా మగ్గ వరకు మెంతాకు కూడా మగ్గుతుంది. 5 నిమిషాలు మూత పెడదాము. మెత్తపడుతుందండి కారము. కొద్దిగా పసుపు వేస్తాను. ఇప్పుడు కొద్దిగా పసుపు కారం 3½ వేసాను. 1/2 కేజీ ఆలు అండి. 3½ వేసాను కారం. ఇప్పుడు కొద్దిగా ధనాల పొడి 2 స్పూన్లు వేస్తాను. ఎట్టబడుతున్నాను కారము. కొద్దిగా పసుపు వేస్తాను. ఇప్పుడు కొద్దిగా పసుపు కారం 3½ వేసాను. 1/2 కేజీ ఆలు అండి. 3½ వేసాను కారం. ఇప్పుడు కొద్దిగా ధనాల పొడి 2 స్పూన్లు వేస్తాను. కొద్దిగా మళ్ళా వేస్తాను. ఇప్పుడు కొద్దిగా వేస్తాను. ఇదంతా కొంచెం మగ్గాలండి. మగ్గికి నూనె తేలాలి పైకి. టమాటా మగ్గాల, కొంచెం మూత పెట్టేస్తాను. ఇంతవరకు ఉడకబెట్టాలా. 1½ వేస్తున్నాను, సరిపోతుంది. కారంకు అన్నిటికి సరిపోతుందండి. ఆలు అంతా వేస్తున్నాను. వేసి కలిపి ఒకసారి కలిపేసి 5 నిమిషాలు మగ్గేసి కొంచెం వాటర్ వేస్తున్నాము 1 గ్లాసు. ఎందుకంటే మనం గ్రేవీ కావాలి కాబట్టి వేసుకోవాలి. లేదు గ్రేవీ వద్దనుకుంటే మనం ఇట్లే తినచ్చు. ఇట్లయితే రైస్ చాలా బాగుంటుందండి సైడ్ డిష్కి. పప్పు చారు ఆలుకు చాలా బాగుంటుంది. ఒక 5 నిమిషాలు మూత పెడదామండి. ఇప్పుడు మనం కొద్దిగా నీళ్లు వేసుకుందాం. గ్రేవీ కోసం నీళ్లు వేసుకోవాలి.
ఇదంతా బాగా ఒక ఉడుకు ఉడికితే మనం దింపేసుకుంటే గ్రేవీ బాగుంటుందండి. గ్రేవీ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు కొద్దిగా నీళ్ళు ఎక్కువ వేసుకుంటే గ్రేవీ ఎక్కువ వస్తుంది. నేను 2 గ్లాసులు పోస్తున్నానండి నీళ్ళు చాలు. ఇంకా లాస్ట్లో దింపే ముందు కొంచెం చిన్నది కొద్దిగా కొత్తిమీర వేసేస్తున్నాను. ఇప్పుడు ఈ మాత్రం ఉంటే తీసేసాలు. చింతపండు అండి నానబెట్టి పిండి రసం తీసి పెట్టుకున్నాను. ఇది ఇప్పుడు పోస్తున్నాను. చింతపండు పోస్తే మంచి టేస్ట్ ఉంటుంది, ఆలు కూడా చెడిపోదు. అందుకు చింతపండు పోస్తున్నాను. చింతపండు వేస్తే ఆలు తొందరగా మనకి చెడిపోతుంది కదా, అది చెడిపోకుండా బాగుంటుంది, రాత్రి వరకు బాగుంటుంది. చాలండి, ఉప్పు వద్ద చూసుకొని మనం దింపేసుకుందాం. అన్నీ సరిపోయాయి, ఒక 5 నిమిషాలు దింపేసుకుందాం. చూడండి చాలా బాగుంటుంది ఇది కూర.